జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఏమేమి మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు, ఏ గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తున్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్ అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్ జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఎలాగైనా సరే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచర గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది, వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం. అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మళ్ళీ అప్పుడు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబొరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనీశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో 2 నుంచి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశి కుటుంబ స్థానం, అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా. అది వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం, అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 సంచారం చేస్తారు, రాహుకేతువులు 1.5 సంచారం చేస్తారు, శనీశ్వరుడు 2.5 సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు, ఇలాగ మారిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచర గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచర గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. సింహరాశిలో పుట్టిన వారికి క్రోధినామ సంవత్సరం, ఆదాయ వ్యయ వివరాలు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఇవి మీ ఆదాయ వ్యయ వివరాలు మరియు రాజపూజ్యం అవమానం. ఈ సంవత్సరం సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఇంటి గృహ సంబంధిత విషయాల్లో ఒక మంచి మార్పు చోటు చేసుకుంటుంది. మీరు ఒక గృహం కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటే అది ఈ సంవత్సరంలో మీకు జరుగుతుంది. అంటే వెహికల్ కానీ, వాహనం కానివ్వండి, గృహం కానివ్వండి, భూమి కానివ్వండి, ఈ మూడిట్లో ఏదో ఒకటి మీకు సిద్ధించడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మాకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అని అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం కుటుంబ రీత్యా ఏదైనా ఒక మంచి మార్పు అలాగైనా ఉంటుంది. మార్పు అయితే అక్కడ యోగం అయితే ఎప్పుడు యోగమైనా సరే అవయోగమైనా నిష్ప్రయోజనంగా అవ్వదు. ఇప్పుడు చూడండి, మనం బాధపడుతున్నాము, దుఖపడుతున్నాము అంటే కష్టపడుతున్నాము, డెఫినెట్గా అవయోగం పనిచేస్తూ ఉంది కాబట్టి పడుతూ ఉంటారు ఎవరైనా సరే. అలా కాకుండా యోగం కూడా, అవయోగం ఎలాగైనా నిష్ప్రయోజనం కాదు, ఎలాగైతే నిష్ప్రయోజనం కాదు యోగం కూడా అంతే, నిష్ప్రయోజనం ఒక్కనాటికి కాదు. ఒకవేళ మీరు ఇల్లు అదే కొనుక్కునే ఉద్దేశం లేకపోతే కుటుంబంలో మంచి మార్పు వస్తుంది. ఈ ప్రోగ్రెషన్ మీరు వెయిట్ చేస్తున్న మార్పే ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎలాంటి మార్పు అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి మార్పు చూస్తారు. ఇక స్వగృహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం నిజంగా చాలా సువర్ణమయంగానే ఉంది, చాలా బాగా ఉంది. మీరు అనుకున్న మీ టేస్ట్కి తగ్గ
ప్రాపర్టీ మీకు డెఫినెట్గా దొరుకుతుంది భగవంతుడి కృపతోటి, భగవంతుడి ఆశీస్సులతోటి. అలాగే మీకు వాక్స్థానం చాలా దృఢం కాబోతూ ఉంది ఈ సంవత్సరము. కుటుంబ పరంగా కొంత మీరు కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్ని మీరు ఓవర్కమ్ చేస్తారు. ఏ విషయాలను ఓవర్కమ్ చేస్తారంటే, అంటే కొన్ని కొన్ని విషయాలు పట్టించుకోకుండా, అంటే బాధ్యతను మర్చిపోయి అయితే డెఫినెట్గా కాదు, మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తూ అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా ఏవైతే అవసరమో వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. దీని ద్వారా ఏంటంటే మీ కుటుంబంలో బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా అంతకు ముందు కంటే రెట్టింపుగా బలపడటానికి అవకాశం బాగా ఉంది. ప్రత్యేకించి 2023 అక్టోబర్ తర్వాత నుంచి మీకు మీ మాట విషయంలో కావచ్చు, లేదా కుటుంబంలో వాళ్ళకి అది మీ మాట కుటుంబంలో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, ఎవరితో మాట్లాడినా కొంత అన్ని వేళలా కాదు, కానివ్వండి, మీకు గురుబలం ఉంటే మధ్య మధ్యలో విపరీత అర్థాలు ఉంటుంది. మీకు గురుబలం శుక్రబలం లేకపోతే కనుక కొంత విపరీత అర్థాలు కొంత ఎక్కువగానే వెళ్ళాయి. అది మీరేం మాట్లాడినా, అది మీరు కృష్ణ అన్నా కూడా అలా తీసుకో యథాతథంగా తీసుకోకుండా కొంత మీరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మెయిన్ నుంచి మీకు దాంట్లోంచి కొంత మీకు ఊరట డెఫినెట్గా లభిస్తుంది. ఊరటన్నా లభిస్తుంది, లేదా భగవంతుడు మిమ్మల్ని ఎలా చేస్తాడంటే దాన్ని పట్టించుకోకుండా మీరు కమోరై మీ పనులు మీరు చేసుకునే విధంగా చేస్తారు. ఊరట ఎందుకు లభించదు అని చెప్తున్నాను, ఒకవేళ ఊరట లభించని పక్షం ఎందుకు చెప్తున్నానంటే, పాజిబిలిటీస్ మీకు గురుబలం శుక్రబలం లేకపోతే ఊరట లభించకపోయినా, మీ జన్మ జాతకంలో కనుక గురుబలం శుక్రబలం లేకపోతే ఊరట లభించకపోయినా సరే దాన్ని కమోవర్ చేసే విధంగా మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఇలా ఉంటుంది ఈ సంవత్సరం. మీరు కుటుంబానికి సంబంధించి, అంటే ఇంటికి సంబంధించి ఏదైనా కొత్త ప్లానింగ్స్, అంటే ఇంట్లో ఏదైనా ఒక పిల్లలకి పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే ఇంకేదైనా శుభకార్యాలు చేయాలని అనుకుంటే కనుక కొంత మీ జన్మజాతకం పరిశీలించుకొని చేసుకోండి. ఒక గృహప్రవేశం తప్పించి, ఎందుకంటే ప్రాపర్టీకి బ్లెస్సింగ్ బాగా ఉంది కాబట్టి, గృహప్రవేశం తప్పించి ఇంకే శుభకార్యాలు చేయాలనుకున్నా సరే మీ జాతక బలాన్ని ఒక్కసారి పరిశీలించుకొని చేయండి. మీ జాతకం కనుక బలంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా చేసుకుంటారు. వాళ్ళు మీ జన్మజాతకం బలంగా లేకపోతే కొంత మీరు చూసుకోవాలి. ఈ సంవత్సరం మీకు ద్వితీయ స్థానంలో ఉన్న కేతు భగవానుడు, మనం మేషరాశి నుంచి చూసుకుంటే అది షష్ఠ స్థానం కూడా అవుతుంది. మీకు వాక్ ద్వారా కొన్ని దోషాన్ని పోగొడుతూ ఉన్నాడు. అందులో మే నుంచి గురు భగవానుడు కూడా అక్కడ చూస్తూ ఉన్నాడు. వాక్ ద్వారా దోషాలు ఎలా పోతాయి, అసలు మనకి దోషాలు వచ్చేదే మన నోటి మాటతోటి, మన మనసుతోటి మనం ఆలోచించే విధానాన్ని బట్టి, మన కర్మల్ని బట్టి మనకి దోషాలు అంటుతూ ఉంటాయి. అంటే మనం చేసే పని వల్ల, చర్య వల్ల దోషాలు అంటుతూ ఉంటాయి. అయితే ఎస్పెషల్లీ ఈ సంవత్సరము వాక్ వలన మీకు దోషాలు, కర్మ దోషాలు తొలగిపోవడానికి చాలా ఈజీగా, చాలా సులభంగా ఉంది. వాక్కు వల్ల ఎలా కర్మ దోషాలు తొలగిపోతాయండి అంటే, భగవంతుడు ఈ నోరు ఇచ్చింది, శ్రీరామాను, శ్రీకృష్ణాను, శ్రీమాత్రే నమహాను, నమశివాయను, లేదా శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ దత్త శరణం మమ, ఇలా జపించుకోవడానికి భగవంతుడు మనకి ఈ వాక్కునిచ్చాడు. అందువల్ల ఈ సంవత్సరం మీ టంగ్ని ప్రాపర్గా యూజ్ చేయండి, మీకున్న వాక్ను ప్రాపర్గా యూజ్ చేయండి. భగవంతుడికి సంబంధించిన గుణ సంకీర్తన, భగవంతుడికి సంబంధించిన నామ సంకీర్తన బాగా చేస్తూ ఉండండి. అంటే మీ జన్మ నుంచి కావచ్చు, ఈ జన్మ నుంచి చేసిన కర్మ, ఈ జన్మలో చేసిన కర్మదోషాన్ని తొలగించే విషయంలోనే కేతు భగవానుడు మీకు ద్వితీయ స్థానానికి వచ్చాడు. సో దానికి మీరు కూడా, మేము కూడా రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాము, మాకు ఈ దోషాలు వద్దు, అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. దోషం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు, ఇంకా ఇది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, అనారోగ్యం వెళ్ళిపోతే ఆరోగ్యం వస్తుంది. సో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం, డిసీజ్ ఉంటే అది తగ్గిపోతే స్వస్థత చేకూరుతుంది, ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. మన ఆస్ట్రల్ బాడీకి కూడా అనారోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఈ అనారోగ్యం ఎప్పుడు ఉంటుంది, జన్మ నుంచి మనం చేసిన కర్మ దోషాల వల్ల, ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన కర్మ దోషాల వల్ల మన ఆస్ట్రల్ బాడీకి ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు ఉంటుంది. కాకపోతే మన దేహానికి సంబంధించిన అనారోగ్యం మనకి తెలుస్తుంది, మన దేహానికి సంబంధించిన ఆరోగ్యం మనకి తెలుస్తుంది.
ఆస్ట్రల్ బాడీకి సంబంధించిన ఆరోగ్యం అనారోగ్యం ఇక్కడ తెలుస్తుంది. మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉన్నామో, అన్ని పరిస్థితులు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనకు ఉద్యోగంలో ఎలా ఉంది, వ్యాపారంలో ఎలా ఉంది, ఇవన్నీ సవ్యంగా వెళ్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా ఇక్కడేకే కదా లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే వచ్చి చేరేది. సో ఇక్కడ మీకు మొత్తం క్లీన్గా హ్యాపీగా ఉండాలంటే ఈ సంవత్సరం మీరు ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడికి సంబంధించిన నామజపాన్ని చేస్తూ ఉండండి. భగవంతుడు ఈ నాలుగు మనకు అందుకే ఇచ్చారు. భజన చేస్తే చాలా మంచిది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ కృష్ణ హరే రామ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, ఇలా భగవన్ నామాన్ని, ఇదనే కదండి మీకు ఏ నామం తోస్తే ఆ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. చాలా బాగా ఉంటుంది. తొందరగా అంటే అంత పెద్ద మనం ఎంత మోసుకొచ్చామో మనకు తెలియదు. సో మోసుకొచ్చింది తీసే లెవెల్లో ఉంటే మటుకు మొత్తం వెళ్ళిపోతుంది, అందులో డౌట్ లేదు. అంత వెళ్ళకపోయినా అసలంటూ తొలగిపోతుందండి. 50% బర్డన్ కమ్ డౌన్ అయినా కూడా మనకి సంతోషమే కదా. సో ఇలాగ ఏదో ఒకటి ఈ సంవత్సరంలో, ఇంకా పుణ్య సముపార్జనకి చాలా శుభ సమయం ఈ సంవత్సరం. మీరంత పుణ్యం సముపార్జించుకోవాలనుకుంటే అంత మంచి సమయం ఈ సంవత్సరము. మీకు ఒక విషయం నేను చెప్పాలి, గురు భగవానుడు నవమ దృష్టితోటి మీకు షష్ఠ రాశిని చూస్తున్నారు, ఆరవ స్థానాన్ని చూస్తున్నారు. షష్ఠస్థానం అంటే కాలపురుషుడు కుండలీలోంచి మేషరాశి నుంచి మనం చూసుకుంటే కన్యారాశి షష్ఠస్థానం. ఈ స్థానంలో కేతు భగవాన్ ఉన్నాడు. మీకు ద్వితీయ స్థానం అయింది సింహరాశి నుంచి, కాలపురుషుడు కుండలీలోంచి షష్ఠ స్థానం అయింది. గురు భగవానుడు ఇక్కడ దృష్టి పెట్టాడు, అక్కడ దృష్టి పెట్టాడు. మీ ఈ కన్యారాశిని సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానమైన కన్యారాశిని ఐదవ దృష్టితో చూస్తున్నాడు. అలాగే షష్ఠ రాశి అయిన మకర రాశిని నవమ దృష్టితో చూస్తున్నాడు. మకర రాశి పదవ స్థానం కర్మస్థానం, ఇది కర్మ ప్రక్షాళన చేసుకునే స్థానం. వీలైనంత వరకు మీరు పాజిటివ్స్ మాట్లాడడానికి ప్రయత్నించండి, పాజిటివ్ వైబ్స్ని మీలో నింపుకోవడానికి ప్రయత్నించండి. అసలు ఇలా చేస్తే ఈ సంవత్సరం మీకు నిజంగా ఈ సంవత్సరం మీరు చేసేది కొన్ని సంవత్సరాల వరకు కూడా మీకు బెనిఫిట్స్ని ఇస్తుంది. చేసేది ఏం లేదు, భగవంతుడి నామం ఒక్కటి చేసుకుంటే అది ఎంత అద్భుతమైన యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మీరు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి వర్డ్ మీకు గుర్తొస్తున్నప్పుడు అలాగా. సో మనము ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి బాగుంది, ఇబ్బంది ఏం లేదు, అంతా కూడా సజావుగానే వెళ్తుంది. ఉద్యోగస్తులకి కాకపోతే మిమ్మల్ని కొంచెం యూజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఉద్యోగంలో. కొంత వాళ్ళ పనులు కూడా మీకే అప్పచెప్పి, కొంత మీకు మాటలు చెప్పి వాళ్ళతో మీతోటి ఎలాగైనా పనులు జరిపించుకుంటారు. సో పని ఒత్తిడి ఎక్కువ ఉంటుందని డెఫినెట్గా చెప్పను, నేను డెఫినెట్గా చెప్పను. బట్ తోటి ఉద్యోగులకి మీరు ఎక్కువ సహాయం చేయాల్సి వస్తారు, అందువల్ల కొంత ఎక్కువగా వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉంటారు. సో ఇప్పుడు మనం చేసే పని మనం చేస్తే బాగుంటుంది, ఇద్దరు చేసే పని మనమే చేస్తే, బట్ ఒకళ్ళకే శాలరీ తీసుకుంటే ఎలా ఉంటుంది, అలా స్వల్పంగా ఈ సంవత్సరం ఉంటుంది మీకు. అదొకటి మనం మినహాయిస్తే మిగతాదంతా ఉద్యోగస్తులకి బాగుంటుంది. బట్ అది కూడా మీరు ఎంజాయ్ చేస్తూనే చేస్తారు, ఒక హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఆల్రెడీ ఉంటుంది. హెల్పింగ్ నేచర్ ఎందుకంటే సింహరాశి అంటేనే హెల్పింగ్ నేచర్కి పెద్ద పెట్టుగా ఉంటుంది ఈ రాశి. ఇది ఇంకా పెరుగుతుంది, ఈ క్వాలిటీ ఇంకా పెరుగుతుంది ఈ సంవత్సరం మీలో. వ్యాపారస్తులకి బాగా ఉంది, మీకు సప్తమ స్థానంలో శనేశ్వరుడు సంచారము చాలా మంచి వ్యాపార లబ్ధిని మీకు ఈ సంవత్సరము వ్యాపారస్తులందరికీ కూడా శనేశ్వరుడు సూచిస్తూ ఉన్నాడు. ఇవి ఈ సంవత్సరం యొక్క రాశి ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి క్రోధి నామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే పరిహారము ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిలో రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యారాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీరిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా, ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయింది అనుకోండి, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా, దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి,
అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో ఏ ఫల మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు, మే వరకు గురు భగవానుడు మేషరాశిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక రెండు నెలల్లోనే ఉగాది మొదలైన రెండు నెలలు ఒకటిన్నర నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఈ ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలను శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా చాలా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక ఆ లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో వీళ్ళిద్దరికి ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం వడిసి పట్టుకోవడానికి ఈ గ్రహ ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన, అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు, ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు, చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా శుభ ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.